హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. తెలుగుదేశం పార్టీ మీడియా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన రకరకాల వార్తలు రాస్తూ ఉంటుంది. తెలుగుదేశం పార్టీ మీడియా ప్రధానమైన ఎజెండా వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కార్ పైన, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన వ్యతిరేకంగా వార్తలు రాయడం, ఆ పార్టీ పట్ల ప్రజల్లో ఒక చెడు అభిప్రాయాన్ని క్రియేట్ చేయడం. సో ఆ పని సక్సెస్ఫుల్గా తెలుగుదేశం పార్టీ మీడియా చేస్తోంది. తెలుగుదేశం పార్టీ మీడియా ఇది అని జగన్మోహన్ రెడ్డి కూడా, వాళ్ళు పలానా మీడియా పలానా పార్టీ కోసం పనిచేస్తున్నారనే విషయాన్ని ఎప్పటికప్పుడు ప్రజలకు చేరవేసే ప్రయత్నం చేస్తుంటారు. బహిరంగ సభల్లో కూడా, బహిరంగ సభలను కూడా దానికి వేదికగా మార్చుకుంటూ ఉన్నారైతే. అయితే ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన ఏదో రకంగా నెగిటివ్ వార్తలు వండి వార్చాలనే ఆలోచనలో ఓ ప్రధానమైన మీడియా, ఓ ప్రధానమైన మీడియా సంస్థ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేయడమే లక్ష్యంగా పనిచేస్తున్న మీడియా సంస్థ పప్పులో కాలేసింది. ఆ సంస్థ పప్పులో కాలేయటం మొదటిసారి కాదు. చాలా సందర్భాల్లో అటువంటి వార్తలను రాస్తూ ఆ తర్వాత దానికి ఎవరికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉండదు కాబట్టి ఏది కావాలంటే అది, ఎలా కావాలంటే అలా, ఎప్పుడు కావాలంటే అప్పుడు రాసేస్తూ ఉంది. అలా రాసిన మరొక వార్త నేను మీ దృష్టికి తీసుకొస్తాను. జస్ట్ వన్ డే బ్యాక్ ఆంధ్రజ్యోతి ప్రధానమైన వార్త ఏం రాసింది, ఫస్ట్ పేజీలో తాడేపల్లిలో తంటాలు, ప్యాలెస్లో రచ్చరచ్చ, విలువలో లేని చోట ఏమడలేము, పోటీ చేయలేము, మీకు దండం అంటూ మొత్తం ఎమ్మెల్యేలంతా పోటీ చేయలేము అంటూ పారిపోయి బయటికి వెళ్తున్నారట. రాజమండ్రి నుంచి పోటీ చేయడానికి భరత్ భయపడుతున్నారట, పెనంలూరు నుంచి పోటీ చేయడానికి పార్థసారథి భయపడుతున్నారట, వసంతకృష్ణ ప్రసాద్ భయపడుతున్నారట, విలువ లేని చోట మేము టికెట్ ఇచ్చినా కూడా ఉండము అని చెప్పి చెప్తున్నారట. గెలుస్తామనే నమ్మకం లేక తాము గెలిచిన పార్టీ అధికారంలోకి వస్తుందనే ఆశ లేక వైసీపీ ఎమ్మెల్యేలు జావగారిపోతున్నారు, టిక్కెట్ లేదు అనగానే అంతా మన మంచికే అనుకుని హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోతున్నారు. ఇది మొదటి పేజీలో ఆ పార్టీ పత్రిక రాసిన వార్త. జస్ట్ వన్ డే తర్వాత ఈరోజు రాసిన వార్త, టికెట్ కావాలంటే కప్పం కట్టాల్సిందే. ఎంత కప్పం కట్టాలంట, ఎంపీ టికెట్కి 140 కోట్లు, ఎమ్మెల్యే టికెట్కి 20 నుంచి 30 కోట్లు కట్టాలంట. డిపాజిట్లు చేయించుకుంటుందంట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. టికెట్ ఇవ్వాలంటే 20 నుంచి 30 కోట్లు ఎమ్మెల్యే సీట్కి ఇవ్వాలి, ఎంపీ సీట్కి అయితే 100 నుంచి 140 కోట్లు ఇవ్వాలి అని ఎవరైతే డిపాజిట్లు చేస్తారో వాళ్ళకి మాత్రమే టికెట్లు ఇస్తుందంట. జస్ట్ వన్ డే బ్యాక్ మీరు రాసిన వార్త ఏంటి, టికెట్ ఇస్తా అంటే కూడా పోటీ చేయడానికి భయపడి పారిపోతున్నారు, టికెట్ రాదు అంటే అమ్మయ్య మన మంచికే జరిగిందంతా, టికెట్ రాకపోవడమే మంచిది, ఎట్లా గెలిచే పరిస్థితి లేదు అని ఎమ్మెల్యేలు జారుకుంటున్నారు అని రాశారు. జస్ట్ 24 గంటల తర్వాత మీరు రాసిన వార్త, 20 కోట్లు 30 కోట్లు టికెట్ కోసం డిపాజిట్ చేయించుకుంటున్నారని, కొంతమంది డిపాజిట్ చేశారని, ఎంపీ టికెట్కి 100 కోట్లు అడుగుతున్నారని, 100 కోట్లు కూడా డిపాజిట్ చేసి చాలామంది క్యూలో ఉన్నారని, దేన్ని నమ్మాలి? ఎంపీ టికెట్ కావాలా అయితే 140 కోట్లు ఇవ్వగలిగే వాళ్ళే వచ్చి టికెట్ అడగండి, ఇవ్వలేని వాళ్ళు అసలు టికెట్ కోసం రావద్దు. 50 కోట్లతో ఒక అధికారి సిద్ధం, 100 కోట్లతో ఇంకో అధికారి సిద్ధం ఎంపీ టికెట్ కోసం. కర్నూలు ఎంపీ టికెట్ కోసం 100 కోట్లతో రెడీగా ఉన్నారట. వైసీపీ కర్నూలు ఎంపీ టికెట్ ఇస్తే 100 కోట్లు ఇవ్వడానికి ఒక వ్యక్తి రెడీగా ఉన్నారంట. ఆ సమాచారాన్ని సదరు పత్రికకు చేరవేశారు ఆ వ్యక్తి. ఆ పత్రిక ఫస్ట్ పేజీలో రాసింది. ఇంకొక ఆయన 50 కోట్లు ఇస్తాను టికెట్ ఇవ్వండి అని ఆయనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అప్రోచ్ అవుతున్నారట. ఆ వార్త ఆ పత్రిక రాసింది. 20 నుంచి 30 కోట్లు డిపాజిట్ చేయమని మిగతా ఎమ్మెల్యేలను అడుగుతున్నారంట. ఆ వార్త ఆ పత్రిక రాసింది. అసలు పోటీ చేయకుండా పారిపోతున్నారు అని రాసి 24 గంటలు గడిచిన తర్వాత 50 కోట్లు 100 కోట్లు ఇస్తామని వస్తున్నారు, 50 కోట్లు 100 కోట్లు టికెట్ల కోసం అడుగుతున్నారు, ఎట్లా జస్టిఫికేషన్ అవుతుంది? మీ వార్తల్ని నమ్మి తెలుగుదేశం పార్టీకి ఓటేద్దాం అనుకున్న వాళ్ళు దేన్ని నమ్మాలా? నిన్న రాసిందన్నా, ఈరోజు రాసిందన్నా? వైసీపీ టికెట్ తీసుకోవడానికే భయపడే సిట్టింగ్ ఎమ్మెల్యేలు 20 కోట్లు 30 కోట్లు ఎందుకు డిపాజిట్ చేస్తున్నారు? వైసీపీ ఓడిపోతుంది అనుకున్న సమయంలో ఐఏఎస్ అధికారులు, ఇంకెవరో అధికారులు 50 కోట్లు 100 కోట్లు ఇస్తాం టికెట్లు ఇవ్వండి అంటూ ఎందుకు వైసీపీ నాయకుల దగ్గరికి వస్తారు? వస్తున్నారని నేను చెప్పట్లా, మీరే చెప్తున్నారు. ఈరోజు పేపర్లో మీరు రాసింది 100 కోట్లతో రెడీగా ఉన్నాడు ఒక ఆఫీసర్ అని, 50 కోట్లతో ఇంకో ఆఫీసర్ రెడీగా ఉన్నారని, నిన్న రాసింది అసలు ఎవడు పోటీకి సిద్ధంగా లేరు అని. ఆళ్ళ రామకృష్ణారెడ్డి దోచేశాడు, ఆళ్ళ రామకృష్ణారెడ్డి అమరావతి ప్రాంతంలో రైతులను ఇబ్బంది పెట్టాడు, అమరావతి ప్రాంతంలో కేసులేసి అమరావతి లేకుండా చేశారు నిన్న మొన్నటి వరకు. నిన్న నారా లోకేష్ గారు ఆళ్ళ రామకృష్ణారెడ్డి వస్తే వెల్కమ్ చెప్తా ఉంటారు. సో మీరు రాస్తున్న మీ ఎజెండా ఏంటి, మీరు దేనికోసం రాస్తున్నారు అనేది కూడా క్లారిటీ రాకుండా మీరు రాసేస్తున్నారు. గుడ్డిగా మిమ్మల్ని నమ్మి, మీరు ఆ పార్టీ కోసం పాపం సిన్సియర్గా పనిచేస్తున్నారు అనుకొని మిమ్మల్ని నమ్మి పార్టీ నాయకులు కార్యకర్తలు మోసపోతున్నారు. ప్రజలకు సామాన్యులకు న్యూట్రల్గా ఉండే వాళ్ళకు అర్థమవుతుంది మీరు దేనికోసం రాస్తున్నారు, ఎందుకోసం ఇటువంటి వార్తలు రాస్తున్నారు అని. చాలా పెద్ద పెద్ద ఉద్దండులైన జర్నలిస్టులు ఉన్నారు అక్కడ. నిన్నటి పేపర్, ఈరోజు పేపర్ ఒకసారి పక్క పక్కన పెట్టుకొని మీరే చూసి ఏం రాశారో, సవరణలో, ఖండంలో
ఎక్స్పెక్ట్ చేయలేం కాబట్టి భవిష్యత్తులోనే ఇలాంటివి లేకుండా చేయండి. మిమ్మల్ని నమ్ముకుని ఒక పార్టీ ఉంది అక్కడ, ఆ పార్టీ నమ్ముకుని కొన్ని లక్షల మంది కార్యకర్తలు ఉన్నారు, ఆ పార్టీ నమ్ముకుని చాలామంది రేపు కోట్లు కోట్లు ఖర్చు పెట్టి ఎమ్మెల్యేలుగా నిలబోతున్నారు, ఆ పార్టీ నమ్ముకుని ఇంకో పార్టీ పొత్తులోకి వచ్చింది, ఆ పార్టీ నమ్ముకుని ఇంకో జాతీయ పార్టీ రాబోతుంది, వీళ్ళందరినీ కట్టగట్టి ఎక్కడో పడేసే ప్రయత్నం మీ పత్రిక ద్వారా చేయకుండా ఉంటే ఆ పార్టీకి మంచి చేసిన వాళ్ళు అవుతారు. ఆ కన్ఫ్యూజన్లో జగన్మోహన్ రెడ్డిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎలా ఇబ్బంది పెట్టాలి, ఎలా బురద జల్లాలి అనేది తెలియక ఆ కన్ఫ్యూజన్లో మీరేం రాస్తున్నారో మీరే మర్చిపోయి వార్తలు రాస్తున్నారు. కానీ కనీసం వారం నెల పది రోజులైనా గ్యాప్ ఉంటే జనాలు మర్చిపోతారేమో, బట్ నిన్నటి పేపర్కి ఈరోజు పేపర్కే పూర్తిగా ఇంత తేడా పెట్టుకుని వార్తలు రాస్తున్నారంటే మీ ఉద్దేశం ఏంటి, మీ బుర్రలో ఏముంది, మీరేం చెప్పాలనుకుంటున్నారు అనేది ప్రజలకు అర్థమవుతుంది. దయచేసి ఆ కన్ఫ్యూజన్ నుంచి బయటకు వచ్చి క్లారిటీతో వార్తలు రాయండి.